కాశ్మీర్ పునర్విభజన అంశంపై ఎలాంటి సంఘర్షణకు గురి కాలేదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. చెన్నైలో పర్యటిస్తున్న షా కాసేపు మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్ పునర్విభజనతో అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయన్నారు. కాశ్మీర్లో నూతన శకం ప్రారంభమైందన్నారు. అక్కడ అభివృద్ధి వేగం పుంజుకుంటుందన్నారు. కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎందరో ఆసక్తి చూపుతున్నారన్న అమిత్ షా కేంద్ర నిర్ణయంతో వారిలో ఇప్పుడు మరింత ఉత్సాహం పెరిగిందని చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేసుకుని వైసీపీ సాగిస్తున్న దాడులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న బాబు జగన్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. వైసీపీ సర్కార్ తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు జగన్ తాకట్టు పెడుతున్నారంటూ ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేసుకుని వైసీపీ దాడులు చేస్తోందన్నారు. దీన్ని సహించే ప్రసక్తే లేదని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన దాడులపై విచారణ జరిపించాలని బాబు కోరారు.